Sponsored by Rewood. Laminate, flush door, veneer doors, decorative doors. वारंगल लगातार बारिश के लिए मंडी बाजार में सेटर पुराना मकान गिर गया। इसके बगल में एक नया घर बनाया जा रहा था। इसके लिए पुराने घर के बगल में पहरेदार के रहने के लिए शेड बनाया गया था। पुराना घर शेड के ऊपर गिरने से दो लोगों की मौके पर मौत हो गई, एक अन्य महिला घायल हो गई। MGM अस्पताल में भर्ती कराया गया है। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। వరంగల్ మండి బజార్లోని క్యాంపస్ పేరు బిల్డింగ్ కొంచెం కూలిపోయింది. ఇది శిథిలావస్థలో ఉంది. దీన్ని ఖాళీ చేయాలని గత పట్టణ ప్రగతిలోనే మున్సిపాలిటీ అధికారులు నోటీస్ ఇచ్చినా కూడా ఇంటి యజమాని నిర్లక్ష్య వైఖరి వల్ల పక్కపంటి జరుగుతున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాడ ఉన్న వాచ్మెన్ పైడి మరియు ఫిరోజ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా గోడ శిథిలాలు పడి ఇద్దరు స్పాట్ డెత్ అయింది. సమ్మర్క అనే వ్యక్తి మరి MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నది. దయచేసి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము స్థానికులుగా, ఎవరైతే డిలాపరేటెడ్ నోటీసు మున్సిపాల్ శాఖ అధికారుల ద్వారా అందుకున్నారో వాళ్ళందరూ కూడా వారి వారి బిల్డింగ్లను ఖాళీ చేసి కొలాప్స్ చేసుకుని కొత్త నిర్మాణాలు చేపట్టాలి. ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఒకటి గ్రాంపస్ బేకరీ, ఒకటి మోడర్న్ స్వీట్ హౌస్ ఉంటుంది. గ్రాంపస్ బేకరీ రాత్రి 12 వరకు తెరిచి ఉంటుంది. అందులో గ్రాంపస్ బేకరీలో 10 మంది లేబర్ ఉంటారు, వారితో పాటుగా కస్టమర్స్ ఉంటారు. ఈ సంఘటన కనుక 1 గంటకు అంటే అరగంట బిఫోర్ జరిగి ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగింది. వాళ్ళు బంద్ పెట్టుకున్న అరగంట తర్వాత ఈ ఘటన జరిగింది. అదేవిధంగా పక్కపొండి మోడర్న్ స్వీట్ హౌస్, మోడర్న్ స్వీట్ హౌస్లో కూడా ఇప్పటికి 10 మంది లేబర్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఖాళీ చేసిపోయిన తర్వాత ఈ ఘటన జరిగిన 2 ప్రాణాలే కోల్పోవడం జరిగింది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణాలు ఉండేది. కాబట్టి ఈ ఇక్కడ దాదాపుగా 60-70 బిల్డింగ్లకు మున్సిపాలిటీ అధికారులు డిలాపరేటెడ్ నోటీసులు, ఆ నోటీసులు అందుకున్న యజమానులందరూ కూడా వారి వారి బిల్డింగ్లను ఖాళీ చేసుకొని మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు ముందు చర్యలు కైకొనాలని కోరుతున్నాం. అమ్మ జరగమ్మ Yeah.